బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ దిన దీవులతో ప్రభు నేసే మిమ్మల్ని నింపుని గాక. కృపా కల్వరి వీక్షకులైన మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇంకను ఆత్మీయంగా బలపరచబడి ప్రభువులో మెలకువ కలిగి ఆత్మీయతలో వృద్ధి చెంది దేవుడితో సత్సంబంధం ఏర్పాటు చేసుకొని ఆయనకి ఇష్టలుగా ప్రియులుగా ఉండాలని మా ప్రార్థన అయి ఉంది. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. వాక్యములో ఉన్న మాధుర్యాన్ని గ్రహిద్దాం. వాక్యము శక్తివంతమైనది, వాక్యము ప్రభావవంతమైనది. ప్రభావవంతమైన శక్తివంతమైన వాక్యములో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి ఆ రీతిగా మన జీవితాన్ని సక్కదిద్దుకుంటే మనము ధన్యులమవుతాం. యోహాను సువార్త 16:24 చదువుదాం. ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్టు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. పరిశుద్ధుడివైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెబుతున్నాను. కృపను కనికరాన్ని కటాక్షమును తోడై ఉంచండి డాడీ. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. వాక్యం వింటుండగా ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ప్రతివారు మీ వద్ద నుండి విశేషమైన ఆశీర్వాదం మటుకు శక్తి దయచేసి సమృద్ధిగా మీ సన్నిధి ఉంచమని యేసునామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇదివరకు మీరేమీ నా పేరట అడుగులేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అడగండి, మీకు దొరుకుతుంది అని అంటున్నాడు యేసుప్రభువు వారు. స్వయాన తన శిష్యులతో చెప్పబడినటువంటి మాటలు ఇవి. లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయిస్తానని చెప్పిన ప్రభుల వారు ఈ విధంగా చెప్పుతున్నాడు. రాబో దినం గురించి మీకు తెలియదు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తున్నది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు అది దొరుకును. యేసు ప్రభుల వారు సిలువ యాగానికి వెళ్ళకముందు శిష్యులను సమకూర్చి మాట్లాడుచు ఉన్న మాటలే మనం ఇది చదివి ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో 33.5 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. 3.5 సంవత్సరాలు శిష్యులతో సాంగత్యం చేసి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. అయితే ఆయన చివరి గడియలో అంటున్న మాటలు ఇవి. మీ సంతోషము పరిపూర్ణమగునట్టు అడుగుడి మీకు దొరుకును అంటున్నాడు. దేవుడికి మనము సంతోషంగా, మనం ఆనందంగా, సంతోష సమాధానాలు కలిగి ఎక్కడ అంతరాత్మలు ఆత్మీయతలు ఆనందం సంతోషం కలిగి ఉండాలన్నదే దేవునికి ఇష్టం. అందుకని అడగండి అంటున్నాడు. మరి ఏమడగాలి మనము, ఏ పర్పస్ మీద అడగాలి మనము దేవుణ్ణి అని మనము చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మనం చూస్తున్నాం వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రార్థనలు ఉండి అన్నీ అడగటమే, దేవుణ్ణి స్తుతించటం అంటూ ఉండదు, అన్నీ అడుగుతూ ఉంటారు, అడిగిన అడుగుతూ ఉంటారు, ఇవ్వయ్యా 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 అని. అడగటం తప్పు అని కూడా నేను అనటం లేదు. అడిగితే దేవుడు ఇస్తాడు కూడా, కానీ కొన్ని మన భోగముల కోసం అడగకూడదు అంటున్నాడు దేవుడు. యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అని వాక్యం బహు స్పష్టంగా చెప్పుచూ ఉంది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అనగా దురుద్దేశములను అడుగుచున్నారు కనుక మీకేమి దొరకట్లా, దురుద్దేశం
మంచి ఉద్దేశం కాదు, చెడ్డ ఉద్దేశంతో అడుగుతున్నారు. అందుకని మీకేం దొరకట్లేదు. అది కూడా మీ భోగముల కోసం అడుగుతున్నారు, మీకు సుఖ జీవితాన్ని కోసం, భోగభాగ్యాలు అనుభవించాలని అడుగుతున్నారు. అనేక మంది భోగభాగ్యాల కొరకే ప్రార్థనకు వస్తారు, అనేక మంది మందిరానికి కలిసి రావాలని వస్తారు, అనేక మంది మందిరానికి ఆరోగ్యం కోసం వస్తారు, అనేక మంది మందిరానికి రావాల్సిన అప్పులు రావాలని వస్తారు కొంతమంది, అనేక మంది మందిరానికి ప్రార్థనకు వస్తే మంచి ఆరోగ్యం ఉండదని వస్తారు కొంతమంది. పరలోక సంబంధమైన సంతోషం అనుభవిస్తూ పరలోకానికి వెళ్ళాలి. ఆయన స్తుతించుట గణపరచుట మిగుల ప్రయోజనకరమని రావటం లేదు. ఆయన స్తుతించి గణపరిచి ఆయన మహిమపరచడం మిగుల మేలుకరం. దానికోసం మనము ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వస్తే మనం ఆయన సన్నిధిని అనుభవిస్తాం, మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాం, ఆయన సన్నిధిని మనం నిత్యము పొందుకుని సాగలం. అందుకని బైబిల్ గ్రంథంలో మనము చదివిన వాక్య భాగంలో మీ సంతోషం పరిపూర్ణమగునట్టు అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడి ఉంది. అడిగేది ఏమడగాలంటే సుఖభోగముల కొరకు కాదు, అనేక ఆత్మల కొరకు, అనేక మంది ఉద్యమం పొందాలని, నీకు నీవు నాకు నేను ఆత్మలో బలపరచబడాలని అడగాలి దేవుణ్ణి. ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని అడగండి, అవన్నీ ఏవన్నీ, తినేదానికి తిండి, కట్టుకునేదానికి వస్త్రాలు, ఉండుటకు ఇల్లు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అయితే మనం అడగాలి. మత్తయి 7:7 వచ్చిన రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. 3 స్టెప్స్. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అడగాల. మనం అడిగినప్పుడు దేవుని ఎదురు పొందుకుంటాం, మనం అడిగినప్పుడు ప్రభు మనకు తప్పక ఇస్తాడు. అయితే అడగాలి. అడగని అమ్మాయిని అన్నం పెట్టదంట, అడగకుండా ఉంటే కుదరదు. అడగాల. అడిగినప్పుడే దేవుని ఎదురు మనం పొందుకుంటాం. ఒక పర్యాయము, తీమయ్య కుమారుడు గుడ్డి భిక్షకుడు ప్రభు వెళుతుంటే దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించయా అన్నాడు. అందరూ అన్నారు రేయ్ సైలెంట్గా ఉండరా అన్నారు. ఈయన మరి ఎక్కువగా కేక వేస్తున్నాడు. యేసు అతని స్వరం విని ఆగిపోయాడు. అతను పిలవండి అన్నాడు. ఏమయ్యా నేనేం చేయాలి నీకు అని అడుగుతున్నాడు యేసయ్య. వాడు గుడ్డుడని తెలుసు, కానీ అతడేం చెప్తాడో, అతడు ఏమి చెబుతాడో అని, నేనేం చేయాలంటే అప్పుడు అన్నాడు, అయ్యా నాకు దృష్టిని దయచేయ. అడగాల. ప్రభుల వారిని మనం అడగాల. అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా నిబ్బరంగా మనకు మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ఒక విషయం చూస్తాం. ఇక్కడ ఒక విధవరాలు అన్యాయస్తుడే న్యాయాధిపతిని మాటి మాటికి అడుగుతుందని బైబిల్ చెబుతుంది. మాటి మాటికి అడుగుతుందట. ఎలా? ఇసుక నిత్యము ప్రార్థన చేయ అనేటకు వారితో ఉపమానం చెప్పను. దేవునికి భయపడకయు, మనుషుని లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధురాలను ఉండెను. ఆమె అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుని అడుగుచూ వచ్చిన, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండెను, ఈ ఇతరులు నన్ను తొందర పెడుతున్నది కనుక ఈ మాటి మాటికి వచ్చి గోజారకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చిన తనలో తాను అనుకునేను. మాటి మాటికి వీళ్ళు అడుగుతుందంట. విధవరాలు, భర్త లేడు, భర్త లేడు ఆమెకి, ఆమెకు విధవరాలు. దేవుడి మీద ఆధారపడి బతుకుతుంది, దేవుడి మీద నిలబడి బతుకుతుంది, దేవుణ్ణే చూస్తుంది, దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉంది, దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంది. చూసారా? అయితే ఆమె ఆ అన్యాయస్తుడు అంట. చూడండి, న్యాయస్తుడు కాదండోయ్,
అన్యాయస్తుడు తెలుసు ఏమికి, కానీ మాటి మాటికి వెళ్తుందంట, అడుగుతూ ఉంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా, నాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యో అంటుంది ఆయన్ని. ఆమెను మాత్రం ఆయన లక్ష్య పెట్టలే, డోంట్ కేర్ అంటున్నాడు, అంతే, లెక్క కూడా చేయలే, అసలు జవాబు కూడా సరిగ్గా ఇవ్వలా. మనం కానీ అట్లా ఉంటే అసలు ఎండు కూడా పోం. చూడండి, మాటి మాటికి వచ్చి అడుగుతుంది, ఈమె మాటి మాటికి వచ్చి గోజరుతూ ఉంది, ఈమె మాటి మాటికి వచ్చి అడుగుతుందే ఈమెకి త్వరగా న్యాయం తీర్చాలని తనలో తను అనుకున్నాడంట. అంటే ఇది ఏం చూపిస్తుంది, ప్రార్థనా జీవితం. మనము కూడా ఆయన 8 వచ్చిన రాబడిది, ఆయన వారికి న్యాయం త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని రాయబడి ఉంది. దేవుడు 7 వచ్చిన దేవుడు తాను ఏర్పరుచుకుని వారి దివారాత్రులు తను గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా. దివారాత్రులు ప్రభువునే నమ్మి, ప్రభు అనువు తప్ప నాకు ఎవరు లేరయ్యా, మొరపెడుతుండే దేవుడు తప్పక న్యాయం తీర్చడం. స్తోత్రం, తప్పక న్యాయము తీర్చే దేవుడే ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. త్వరగా న్యాయం తీర్చడానికి దేవుని బిడ్డలారా, ఆయన త్వరగా న్యాయము తీర్చుడికి సమర్థుడైన దేవుడు. కనుక తాను ఏర్పరుచుకుని కూడిన వారి వారు దివారాత్రులు మొరపెడుతుంటే ఆయన వారికి న్యాయం తీర్చడం. అవును, మనం మాటి మాటికి దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే తప్పక జవాబిస్తాడు. మనుషులు మనల్ని అలక్ష్యం చేస్తారేమో కానీ దేవుడు న్యాయవంతుడై ఉండి మనకు తప్పక మేలులను ఎన్నో చేస్తాడు ఆయన. కనుక ప్రార్థన మనకు ఉండాల, ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలో ప్రతి అవసరత అడగాలి, తప్పులేదు అడగాలి. అయితే దురుద్దేశంతో అడగకూడదు, సుఖభోగాల కోసం, సుఖ జీవితం కోసం కాదు, సౌఖ్యంగా ఉండాలని కాదు, ప్రభువులో ఉండాలని మనం అడగాలి. ప్రభువుని కలిగి నడవసేటట్టు మనం ఉండాలి. ప్రభు యొక్క మాటలు మన జీవితంలో అన్వహించుకుంటూ ప్రభుల వారిని మనము అడగాలి. అది మిగుల మేలుకరము, దీవెనికరము. లూకాస్ వార్తలో మనము 11వ అధ్యాయంలో 13 వచనంలో ఒక మాట రాయబడింది, పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. పరలోకమందున్నటువంటి దేవుడట తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నన్ను. అడుగు వారికి తప్పకుండా ఇస్తాడు, ఆయన అడగాల, పరిశుద్ధాత్మ నాకు దయచేయండి అని అడగాల దేవుణ్ణి. ఎందుకంటే ఈ లోకంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆదరణకర్తగా ఉంటాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు, మన దగ్గర చేర్చి మనల్ని వెన్ను తట్టి చేయి పట్టి నడిపించేది ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మనం ఆయన కావాలి మనకి. అందుకనే మీరు ఆయన్ని ఎంతో నిశ్చయంగా ఇస్తాడు, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లల మంచి విలువ నిరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. నేను అడిగితే దేవుడు తన ఆత్మనిస్తాడు మనకి, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి. కనుక మనము పరిశుద్ధాత్మను కలిగి నడవాల, పరిశుద్ధాత్మ అనుభవంలో మనం సాగాల. అడిగితే దేవుడికి తప్పకుండా పరిశుద్ధాత్మనిస్తాడన్న సంగతిని మరవకూడదు. అందుకనే తన్ను అడుగు వారికి నిశ్చయముగా అన్న మాట మనం చూస్తాం అక్కడ. పరిశుద్ధాత్మ అనుగ్రహించే దేవుడు ఆయన, ఆయన మేలు చేసే దేవుడు ఆయన. అయితే అడిగినప్పుడు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనం అనుభవించగలము, మనం పొందుకోగలం. అందుకని దేవుని బిడ్డరా, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ప్రియ పరలోక తండ్రి మనకి. అందుకని పరిశుద్ధాత్మతో మనం ఉండాలి, పరిశుద్ధాత్మతో కలిసి నడిచి జీవించాలి, అడగాల పరిశుద్ధాత్మ గురించి అడగాల. ఒక భక్తుడు చెప్పాడు, 7 సంవత్సరాలట పరిశుద్ధాత్మ నుంచి అడిగాడట, 7 సంవత్సరాల పట్టు వదల్ల దేవా, నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను నీ పనిముట్టుగా వాడుకో అని అడిగాడట. ఒకరోజు అలసిపోయి వచ్చి తన డ్యూటీలో
అలా కుటుంబ ప్రార్థన చేయొచ్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే అభిషేకించాడు ఆ భక్తుడిని. దేవుడితో 3 గంటలు చెమ్ముఖాముఖి మాట్లాడాడు. అంటే అంత శక్తి ప్రియ పరిశుద్ధాత్మలో ఉంది. కనుక మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పక పరిశుద్ధాత్మను గ్రహిస్తాడు, తప్పక మనం పొందుకుంటాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ మాట రాయబడి ఉంది, యెహోవ యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను అంటున్నాడు. యెహోవ యొద్ద ఒక్క వరం అడిగా, చూసారండి, దాన్ని వెదకుచున్నాను. యెహోవ ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎవరి మాట అండి? దావీదు. దావీదు అంటున్నాడు, యెహోవ యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని వెతకుచున్నాను. అడిగాడంట వరం కావాలయ్యా అని. వరాలు అడగాలి. వరములను 9 కృపావరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 9 కృపావరములు ఉన్నాయి. ఇవి మనము కూడా అడగాలి. అడుగు వారికి నిశ్చయముగా ఇస్తానన్నాడు కదా ప్రభుల వారు. తప్పకుండా మనం అడిగి పొందుకోవాలా. అందుకని తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు ఆయన. నిశ్చయముగా ఇస్తాడు ఆయన. నిశ్చయముగా పరిశుద్ధాత్మను మనము అనుభవించగలం. అందుకనే నేను దాని యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఆయన ఆలయంలో ధ్యానించాలి. నిజంగా అతను ఒక రాజు అయి ఉండి కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి, ఎన్నో ఆయనకి గురుతరమైనటువంటి రాజ్య సంబంధమైన విషయాలు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేశాట దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నాకు ఇష్టం అంటున్నాడు. మనకి చిన్న పని ఉంటుంది సార్, అబ్బాయి నేను బిజీ అండి, నేను రాలేను చర్చికి, మందిరానికి రావటం కుదరటం లేదు, పని అసలు టైమే లేదు నాకు అని అంటాడు. కానీ రాజుడు ఏమంటున్నాడు, ఆయన సన్నిధిలో యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా యెహోవా నివసింపగోరుచున్నాను. అయ్యో, జీవితకాలమంతా ఉండాలి ఇష్టమంట ఆయనకి, కానీ నేను రాజునైనా ఉండలేకపోతున్నాను అని కొద్ది సమయం కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. చూసారా? కనుక దేవుని బిడ్డ మనము ఆయన సన్నిధిలో ప్రార్థించు వారముగా ఉండాలి, ప్రార్థన చేయవారముగా ఉండాలి. ప్రార్థించినట్లయితే మన జీవితాలు మిగుల మేలుకరంగా మార్చబడతాయి. కనుక మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం ఎంతైనా మిగుల ప్రయోజనకరము, మేలుకరము, దీవెనకరము. మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన సముఖాన్ని మనం అనుభవించాలి. ఎప్పుడైతే మనం ఆయన సముఖాన్ని మనం అనుభవిస్తామో మనం ఆయనలో నిలిచి ఉండగలమో, ఆయనలో నిలిచి ఉండగలము. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆ యొక్క కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కొరింథీ సంఘంతో పౌలు గారు అంటాడు, ఈ సంఘం ఏ కృపావరం విషయంలో కూడా లోపము లేనిదై దేవుని 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం అంటది. అంటే సంఘానికి వరాలు ఉండాలా? అంటే కొరింథీ సంఘము అన్ని వరములతో సమృద్ధిగా ఉన్న సంఘం ఇది, అన్ని వరములతో సమృద్ధి వృద్ధి చెందుతున్న సంఘం ఇది. అందుకని ఏ కృపావరముల్లో కూడా లోటు లేనిది, అనగా లోపము లేని సంఘం. అంటే ఆ సంఘం ఎవరి ఎందు ఆధారపడుతుంది అని మనం చూస్తే దేవుని మీద ఎదురు చూస్తూ ఉంది, దేవుని విషయంలో ఎదురు చూస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, మనము ఎదురు చూస్తున్నటువంటి వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క నిత్య సంకల్పము, నిత్యమైన ఆయన యొక్క ఉద్దేశం అయింది. కనుక మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎదురు చూచి ఆయన ఇద్దరు మనము పొందుకోవాలి. అందుకని ఇక్కడ ఈ మాట రాయబడి ఉంది, ఆయన మనకి ఆ విధమైన వరములను దేవుడు అనుగ్రహిస్తాడు. కృపావరములు ఏ విషయంలో లోపం లేదంట కొరింథీ సంఘం. కనుక కృపావరములు కలిగినటువంటి సంఘము ఈ కొరింథీ సంఘం. ఎఫెసి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చదివినప్పుడు దేవుని బిడ్డరా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము
అడుగు వాటికంటను ఊహించు వాటికంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. చూశారండి, తరతరములు అంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, అత్యధికంగా చేసే దేవుడు ఆయన. అందుకని ఆయన శక్తివంతుడు, శక్తివంతుడు ఆయన. అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘములలో తరతరములకు సదాకాలము మహిమ రావాల. ఆయన చేసేది అందుకని అడుగు వాటికంటే, ఊహించు వాడు నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాడు. సులభన మహారాజు అయ్యా జ్ఞానం ఇయ్యి నాకు చాలు, తెలివి అయ్యా చాలు, ఈ ప్రజలందరినీ ఎలా పరిపాలన చేయాలి నాకు జ్ఞానము తెలివి దయచేయండి అయ్యా అని అడిగాడు. అంతే, అయితే దేవుడు ఆయనకేమి ఇచ్చాడు? సంపద, శత్రులపైన విజయము, ఓ ఎంతో ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞానపూరితమైన మాటలు వినేదానికంట ప్రపంచ నలుమూలల్లో ఉన్న అందరూ వచ్చి ఆయన కానుకలు ఇచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆయన నోట వచ్చే జ్ఞానోక్తులను విని ఆనందపడి సంతోషపడి ఓ అనేక కానుకలు చెడిపోయాడంట సొలొమోను మహారాజు గారికి. అందుకనే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీ దేవుడు నా దేవుడు అధికంగా మనకి చేస్తాడు. భయపడవద్దు, దేవుణ్ణి అడుగు. ఆత్మీయతలో ఉండి అడుగు, నువ్వు ఆత్మీయత వైరాగ్య కలిగి అడుగు దేవుణ్ణి. అప్పుడు ఆయన నీ విషయంలో తప్పక మేలు చేస్తాడు. అప్పుడు నీ విషయంలో ప్రభుల వారు ఆశ్చర్యమైన తన కార్యాన్ని చేయుటకు ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా చేయ శక్తిగల దేవుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అనేది మనం మరవకూడదు. అడగాల దేవుణ్ణి, అడిగినట్లయితే దేవుడు తప్పక ఇచ్చుచూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనము చూచినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఒక విషయం 16, 17, 18 వచ్చిన మనం చదివినట్టయితే, ఇక కాలేబుకు ఒక ఆమె కూతురు ఉంది. ఆ కూతురు ప్రియ అక్సా అన్న ఆమె వివాహం అవుతుంది ఒత్నీయులతో. అయితే ఈ ఒత్నీయులు దాన్ని కొంత ఇదిగా ఉంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత. మరి ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రికి ఒక పొలము అడుగుమని అతను ప్రేరేపించను. ఆమె గాడిదను దిగ్గానే కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడగగా అడిగినాం. అందుకు ఆమె, నాకు దీవుని దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను అని రాయబడి ఉంది. కూతురికి కాలేబు యొక్క కూతురైన అక్స ఒత్రియలు భార్య. అయితే కాలేబు కూతురైనటువంటి అక్స కాలేబు ఇంటికి వచ్చింది. అమ్మ నీకేం కావాలి అని అడుగుతాడు. నాకు భూమి ఇచ్చావు, నాకు ఆశీర్వాదమే అంటుంది ఆమె. నాకు దీవుని దయచేయమని అడిగింది, నువ్వు నాకు భూమి ఇచ్చావు దక్షిణ భూమి కనుక నీటి మడుగులను నాకు దయచేయమని అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను అని రాయబడి ఉంది. మెరక మడుగులు ఇచ్చింది, పల్లపు మడుగులు కూడా ఇచ్చేసింది. చాలా గొప్ప విషయం కదండి, మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా. అంటే అడిగేకి బిడ్డ కదా ఆమె, ఏమాత్రం కాలేబు వెనకడుగు వేయిలా. అమ్మో నా కూతురికి ఇక నేను ఎవరికిస్తా, నా కూతురికి ఇక నేను ఇంకెవరికిస్తా, ఆమెకే నేను ఇస్తాను, ఆమెకే నా విషయం కదా, నా కూతురు కదా, నేను తప్పకుండా ఆమెకి ఇస్తానని చెప్పి ఆమెకే ఇచ్చేసాడండి ఆ యొక్క పల్లపు మడుగులను, నీటి మడుగులను. మనము చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో 1:13-14 వచ్చిన మనం చదివినట్టయితే, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయులు దాన్ని పట్టుకున్న కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చాను, పెళ్లి చేశాను.
ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రికి ఒక పొలం అడగమని ఆమెను ప్రేరేపించాడు. పెనిమిటి ప్రేరేపించాడు. ఆమె గాడి దగ్గర కాలేవు, నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అన్నాను. అప్పుడు కాలేవు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చినని మనం చూస్తున్నాం. చూసారా? అంటే దేవుడు ఈమె ఏం అడిగిందో అది ఇచ్చేశాడు కాలేబు గారు. మరి కాలేబు ఇస్తే మనం అందరం ఎవరమే? మన పరమ తండ్రి కుమారులము, కుమార్తెలము. మనము అడుగు వాటిని తప్పకుండా ఆయన నిశ్చయముగా దయచేసే దేవుడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేసేటటువంటి దేవుడు మనము సేవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఆయన మనకు సమస్తమును దయచేసి మేలు చేసే దేవుడు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు రక్షకుడు. కనుక ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగా చేస్తాడు. అందుకనే మీ సంతోషము పరిపూర్ణమగినట్టు అడుగుడి మీకు ఇవ్వబడు. అడగాల. దేవుడు అడిగినట్లయితే ప్రార్థనలు అడగాల. రెండవది కృపా వరములు, పరిశుద్ధాత్మ అడగాల. మూడవది కృపా వరములు అడగాల. నాలుగవది ఊహించు వాటికంటే అధికంగా అడగాల. మనం ఇస్తే, అడిగితే ఊహించు వాటికి అధికంగా దేవుడు ఇస్తాడు. మనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని మనం అడగాల. కాలేబు కూతురు నాకు అడిగి పొందుకుంది. సేమ్ మనము మన పరమ తండ్రి అయిన యేసయ్యకు ప్రియ బిడలం. అడిగితే మనం పొందుకుంటాం. అడగండి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగిన ప్రతివాడు పొందుకుంటాడు. అలాంటి కృపగల సన్నిధి జీవితం ప్రభునేసు మనకు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కు మన హృదయంలో వినుచుని మీ అందరి జీవితాలు మేలు చేసి ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాని చూపు మా యేసయ్య, దయ చూపి కనికరించి కటాక్షం చూపమని నీ సన్నిధిని బట్టి కాంతి ప్రత్యక్షతను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెప్పుకుంటూ క్షేమం, నెమ్మది, మేలు, సమాధానం, దేవుని ఆశీర్వాదం అంచమని నైనా ఈ వాక్యం ప్రతి బిడ్డలు దీవించండి. బలహీనలు తాకండి. రోగులు ముట్టి బాగు చేయండి. దేవుని చేతన పిశాచి శక్తుల చేతనం పీడించబడుతున్న వారిని సంపూర్ణ స్వస్థత ఇవ్వండి అయ్యా. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు తాకండి. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందన్నాయనా మేలు దయచి. అదే రీతిగా తండ్రి నీ బిడల మీద నీ దయను, నీ కృపను, నీ కనికరాన్ని ఆవరింప చేయండి నాయన. అయ్యా బర్త్డే, వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలు బ్లెస్ చేయండి నాన్న. ఇక్కడ కూడిన చేరిన ప్రతి బిడ్డలు మీరు దర్శించి వాక్యం విన్న వీక్షించిన బిడ్డలందరికీ తగిన దీవుని ఆశీర్వాదాలు ఇవ్వమని అయినా వాళ్ళ ఆరోగ్యం దాచి అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి రక్షణ బంధుడికి సహాయం చేసి మేలుతో నింపమని. ప్రభు నువ్వు రక్షకుడు, నువ్వు విమోచకుడిన ఏసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామలో అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారు రక్షకుడు ఏసయ్య దివ్య కృప, నిత్యుడుగు ప్రియ పరిశుద్ధాత్మదే నిత్యసన్నది సదా మనకు అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.